హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనం తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత అవి మనకి గుర్తు కూడా ఉండవు, ఎందుకంటే వాటి గురించి మనం అంతగా పట్టించుకోం కాబట్టి. ఇలా మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల భవిష్యత్తులో మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోండి. ఇది కేవలం కథే కాదు, ఎంతో మంది అనుభవం కూడా. కాబట్టి ఈ కథని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు. ఆ రాజు పరమ క్రూరుడు. దయ కరుణ అనేవి అతనికి అస్సలు తెలీదు. ప్రతి ఒక్కరిని ఎంతో క్రూరంగా బాధ పెట్టేవాడు. అలాంటి క్రూరమైన భయంకరమైన ఆ రాజు ఒకరోజు అనుకోకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులు, ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేశాడు. నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధ పెట్టను, అందరితో మంచిగా ఉంటాను, అందరినీ ప్రేమగా చూసుకుంటాను, అందరి పట్ల దయగా కరుణగా ప్రవర్తిస్తాను అని మాటిచ్చాడు. సభలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజు మాటలు ఏమాత్రం అర్థం కాలేదు. ఇక్కడ జరుగుతున్నది కళ లేక నిజమా అనుకుని ఆలోచనలో పడ్డారు. అయితే రాజు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం మాటకు కట్టుబడి అతను అందరితో మంచిగానే ఉంటున్నాడు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇలా కొంతకాలానికి ఆ రాజు అందరి మనసుల్లో ఎంతో గొప్పగా, ఎంతో దయగల మహారాజుగా మారిపోయాడు. కానీ ఇంకా మంత్రుల్లో కొందరికి రాజు మీద సందేహం తీరలేదు. ఎంతో క్రూరమైన ఈ రాజులో ఇంత మార్పు ఎలా వచ్చింది? అసలు ఇలాంటి మార్పు సాధ్యమేనా? ఎలాగైనా ఈ మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఒక మంత్రి చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీలో ఎందుకు ఉన్నట్టుండి ఇంత మార్పు వచ్చింది? అసలు మీరు ఎలా మారగలిగారు? ఈ మార్పు వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? నిజంగా అలాంటి బలమైన కారణం ఏదన్నా ఉంటే ఆ కారణం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది, దయచేసి చెప్పగలరా అంటూ అడిగాడు. అందుకు ఆ రాజు చిన్నగా నవ్వి ఇలా సమాధానం చెప్పాడు. నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతూ ఉంటే ఒక వేట కుక్క ఒక నక్కని వెంటాడుతోంది. నక్క ఆ వేట కుక్క నుండి ఎంతో కష్టపడి తప్పించుకుని తన గుహలోకి వెళ్లేలోపే ఆ వేట కుక్క నక్క కాలుని కరిచేసింది. దాంతో పాపం ఆ నక్క కుంటిదైపోయింది. అదే రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్లాను. అక్కడ అదే వేట కుక్క మళ్లీ నాకు కనిపించింది. ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేట కుక్క మీదకు విసిరాడు. ఆ రాయి కుక్క కాలికి తగిలి వేట కుక్క కాలు విరిగింది. అతను కొంచెం దూరం వెళ్లాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది. అతను కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్లబోయింది. ఒక గుంటలో పడి దాని కాలు విరిగిపోయింది. ఇలా వరుసగా జరిగిన ఈ ఘటనలకు నాకు ఒక ఆలోచన వచ్చింది. నక్క కాలు కుక్క కరిచినందువల్ల నక్క కాలు విరిగింది. అలాగే కుక్క కాలు మనిషి రాయితో కొట్టడం వల్ల విరిగింది. మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది. ఒకరికి మనం చెడు చేస్తే అదే చెడు ఏదో ఒక కారణం వల్ల మనకి కూడా జరుగుతుందని అర్థమైంది. అంటే నా వల్ల ఎందరూ బాధపడ్డారో వారందరి వల్ల నేను బాధపడాల్సి వస్తే? అస్సలు ఆ పరిస్థితి ఊహించుకుంటేనే నా ఒంట్లో వణుకు పుట్టింది. ఆ క్షణంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఎవరినీ ఇంక బాధ పెట్టకూడదని, ఎవరికి ఎలాంటి కష్టం కలిగించకూడదని, అందరినీ బాగా చూసుకోవాలని అనుకున్నాను అని చెప్పాడు రాజు. ఇదంతా విన్న మంత్రి మనసులో నవ్వుకుంటూ, ఈ రాజుకి చేదస్తం బాగా ఎక్కువైనట్లుంది. రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి ఎలాగైనా సరే కిరీటం నేనే దక్కించుకోవాలి అంటూ కుట్రబుద్ధితో ఆలోచించుకుంటూ ముందుకు నడుచుకుంటూ, ముందున్న మెట్లు చూసుకోకుండా మెట్ల మీద జారిపడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు. రాజు పదవి కాదు కదా, మనిషిగా కూడా ఒకరి మీద ఆధారపడేలా తయారయ్యాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, మనం చిన్నప్పుడు ఒక సామెత వింటూ ఉండేవాళ్ళం. మీలో చాలామందికి ఆ సామెత ఇంకా గుర్తుండే ఉంటుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరమని. మనం ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకరోజు మనకి అదే చెడు తిరిగి జరుగుతుంది. ఫ్రెండ్స్, మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఫ్రెండ్స్, మీరెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.